ఒకటి మీదకి ఇంకొకటి వెళ్తే దాడి లేదా గొడవ అదే ఒకటి మీదకి వందల మంది వెళ్తే దండయాత్ర ఈ దండయాత్ర రష్యా మీద వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు ఎందుకంటే ఇరవై ఏడు దేశాలు కలిసి నాటో దేశాలన్నీ కలిసి ఇచ్చే ఆయుధాలు అలాగే అమెరికా ఇంకోవైపున బ్రిటన్ ఇట్లా ఇన్ని దేశాలు కలిసి ఇచ్చే ఆయుధాలు అంటే ఇన్ని దేశాలు కలిసి చేస్తున్న ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ ఎక్స్ సర్వీస్మెన్ అందరినీ కూడా అక్కడికి పంపించారు సుమారు లక్ష మంది దాకా ఉంటారు అంత మందిని పంపించి అంత సైన్యాన్ని అంత పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చి ఇన్ని దేశాలు ఉక్రెయిన్ వెనకాల ఉంటే వీళ్ళందరి మీదనే గెలుస్తోంది రష్యా వీళ్ళందరూ ఉండగానే ఉక్రెయిన్లోని కొన్ని భాగాల్ని ఆక్రమించుకుంది అందులో ఒక పార్ట్ వదిలితేనే సంబరం చేసుకుంది ఉక్రెయిన్ ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకుంటోంది ఇందులో అత్యంత చర్చనీయ అయింది ఏంటంటే అమెరికా మాట్లాడినటువంటి యుఎన్స్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఇంప్రెసివ్ ఆర్సెనల్ రష్యా దగ్గర అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి దాని ఆయుధగారం ఒక దాన్ని ఏమంట మన పాత రోజులలో గనక అక్షయ తృణీరాలు అంటారు అర్జునుడికి ఇవ్వబడినది అగ్నిదేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ కాండవ దహనం సందర్భంలో శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రం కానీ అర్జునుడికి ఈ అక్షయ రాళ్ళు కానీ ఇవ్వడం జరిగింది అలాగే గాంధీవం కూడా గిఫ్ట్గా ఇచ్చారు అంటే ఎడతెరిపి లేని బాణాలు ఎన్ని తీసినా వస్తూనే ఉంటాయి అందుకనే దాన్ని అక్షయ ఈ అక్షయం అంటారనమాట క్షయం లేనిది ముగింపు లేనటువంటి అలాంటిది ఇక్కడ రష్యా దగ్గర కూడా ఎన్ని ఆయుధాలు వాడేస్తున్నాం వాడేపిస్తున్నాం అనుకుంటే వీళ్ళ దగ్గరే అయిపోతున్నాయి కానీ వాళ్ళ దగ్గరది మాత్రం అవ్వట్లేదు ఇంకా ఇంకా కొత్త కొత్త వెపన్స్ తీస్తుంది ఈ నేపథ్యంలోనే రష్యా అమెరికా ఏం చెప్తుంది మేము ఊహించిన దానికంటే చాలా స్ట్రాంగ్గా ఉంది రష్యా మాకు ప్రథమ శత్రు అని మేము గర్వంగా చెప్పుకోవచ్చాము ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా అంత ఆయుధ ఉంది కాబట్టి అయితే అంత మాత్రం రష్యా గెలవదు ఫిబ్రవరి నుండి అది యుద్ధం చేస్తూనే ఉంది అయినా ఇప్పటిదాకా గెలవలేదు లక్ష మంది రష్యన్ మాజీలు చెప్తున్నటువంటి లెక్క కూడా అదే కనబడుతోంది కాబట్టి ఉక్రెయిన్ సైన్యం కాదు నాటో సైన్యం అంటే ఇదే సందర్భంలో రష్యన్ సై మాజీ సైనికులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడు యుద్ధం చేస్తుంది రష్యాతో రష్యా అమెరికాతో చేస్తున్నట్టు రష్యా యూరోపియన్ దేశాలతో చేస్తున్నట్టు కాబట్టి అంతమంది మీద గెలిచాము అని మేము సగర్వంగా చెప్పుకోవచ్చు అంటూ రష్యాకు సంబంధించిన సైనికులు మాజీ సైనికాధికారులు చెప్తుంటే అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి మాత్రం ఈ కాన్సెప్ట్లో చేస్తున్న రక్షణ మంత్రి మాత్రం అది అది ఓవరాల్గా జరుగుతున్నటువంటి విచిత్రమైన వాదన